నాకు ట్విట్టర్ లో ఒకడు ఒక కామెంట్ పెట్టాడు. చెప్పు చెప్పురా, ఎన్నిసార్లు కొట్టిన చావనే పావురా నువ్వు. ఎన్నిసార్లు కొట్టిన చావనే పావురా నువ్వు. ఏ మానుభావుడు పెట్టాడు. ప్రెసెంట్ ఇప్పటికిప్పుడు యు వాంటెడ్ టు డు సంథింగ్ అంటే వాట్? ఐ వాంట్ టైట్లీ హని. ఐ వాంట్ టైట్లీ హని. ఇంకొక మాట మాట్లాడమంటే ముఖం పగిలిపోద్ది. నాకు అది కావాలి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? నాకు అది కావాలి. అలాంటి అలాంటి ఇంటెన్షన్ ఉంటే అడగండి, లేకపోతే అడగద్దు. ఈ పిచ్చ నా కొడుకు అడుగుతున్నాడు. అతను అలాగే ఉంటాడు. మీరు సపోజ్ మీరు అన్నారు నా గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎయిన్స్ ఇలాంటి చెత్త సినిమా తీశారు అని చెప్తే నేను ఏడ్చాను అనుకోండి. ఉందంటరా బిగ్ బాస్ లో పిలిస్తే ఒకే కండిషన్, అందరు మిగతా అందరూ అమ్మాయిలు ఉండాలి. అది కథ వేరుంటది. అది స్టేజ్ మండుతున్నట్టు ఉంది. డిస్టర్బ్ చేస్తున్న కరోన ఆర్జీ గారిని ఎందుకు డిస్టర్బ్ చేయట్లేదు? తర్వాత ఇప్పుడు పాపం అయితే అది చేస్తాను, ఏది చేయొద్దంటే అది చేస్తాను. వీడు తింగరమాలోకం పెట్టకూడదా? పెట్టండి. ఏడ్ సార్ అది పెట్టకూడదా? పెట్టండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పెట్టకూడదా? పెట్టండి. ఏడు ద్వారా అది ఇంట్రెస్టింగ్ అది చెప్తున్నా మీ అంత తెలివి నాకు లేదు కాబట్టి. సరే తరలే. మెంటల్లీ ఫిట్ అంటే ఇప్పుడు నేను అనుకోవటానికి అవతల అనుకోవటానికి తేడా ఉంటుంది. నేను అనుకుంటా కానీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పిచ్చోడు కూడా తను ఫిట్ అనుకుంటాడు. ఎందుకంటే పిచ్చోడికి తను పిచ్చోడు అని తెలిస్తే పిచ్చోడు అవ్వడు కాబట్టి. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థం అయితే ఎడంకాలు చెప్పించుకుంటాయి. ఎందుకంటే పిచ్చోడికి తన పిచ్చోడు అని తెలిస్తాడు పిచ్చోడు అవడు కాబట్టి. If you like the video, please like us and subscribe.